ఫ్రెండ్స్ మీరు చూసారు కదా బర్త్డే ఎడిటింగ్ మనకు ఫుల్ స్క్రీన్లో బ్రష్ ఎఫెక్ట్తో ఉంటుంది ఈ ఎడిటింగ్ని చాలా సింపుల్గా కైన్ మాస్టర్లో వేసుకోవచ్చు నేను మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను వీడియోని స్కిప్ చేయకండి ఫస్ట్ ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటే మీరు కైన్ మాస్టర్ యాప్ని ప్లేస్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి తర్వాత మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒకటి ప్రెసెట్ ఇస్తాను కైన్ మాస్టర్కి సంబంధించింది సో ఆ ప్రెజెట్ని డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా ఒక పార్టికల్ వీడియో ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకోండి తర్వాత ఇక్కడ కైడ్ మోషన్ యాప్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత న్యూ ప్రాజెక్ట్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ఇంపోర్ట్ అనే బటన్ అయితే క్లిక్ చేసుకోండి నేను మీకు ప్రెజెంట్ ఇచ్చిన కదా ఆ ప్రెజెట్ పేరు వచ్చేసి సెప్టెంబర్ నైన్ నైన్టీన్త్ బర్త్డే ఎడిటింగ్ అని ఉంటుంది సో దాన్ని ఇక్కడ మీరు ఇంపోర్ట్ చేసుకోండి ప్రెసెట్ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏదైనా ఫాంట్ని డౌన్లోడ్ చేసుకోమని అడిగితే డౌన్లోడ్ చేసుకోండి సో ఇప్పుడు మీకు ప్రెజెట్ వచ్చేసి ఈ విధంగా కనిపిస్తుంది ఓకే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ఫోటోల ప్లేస్లో ఫస్ట్ మీ యొక్క ఫోటోని రీప్లేస్ చేసుకోండి సో ఎలా రీప్లేస్ చేసుకోవాలంటే ఫస్ట్ ఒక ఫోటో కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి ఇక్కడ రైట్ సైడ్లో రీప్లేస్ ఆప్షన్ ఉంటే దాంట్లోకి వెళ్ళి ఇప్పుడు ఆ ఫోటో ప్లేస్లో మీరు మీకు నచ్చిన ఫోటోని రీప్లేస్ చేసుకోండి అంతే తర్వాత నెక్స్ట్ ఇంకో ఫోటోని క్లిక్ చేసి రీప్లేస్ ఆప్షన్లోకి వెళ్ళి మళ్ళీ ఆ ఫోటో ప్లేస్లో మీరు మీకు నచ్చిన ఫోటోని రీప్లేస్ చేసుకోండి అంతే అనమాట ఇలా మీరు మొత్తం ఫోటోని రీప్లేస్ చేసుకోండి టోటల్గా మీకు ఎనిమిది ఫోటోలు అయితే ఉంటాయి సో మీరు సారీ ఇక్కడ మీకు ఏడు ఫోటోలు అయితే ఉంటాయి ఏడు ఫోటోని ఇక్కడ మీరు రీప్లేస్ అయితే చేసుకోండి సో ఇట్లా మీరు మొత్తం ఫోటోని రీప్లేస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్లో మీరు ఈ రెడ్ అయితే ఉంచేసి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళండి నేను మీకు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఒక పార్టికల్ వీడియో ఇస్తాను అదేవిధంగా ఒక టెంప్లేట్ వీడియో కూడా ఇస్తాను సో ఆ టెంప్లేట్ వీడియో ఉంటుంది కదా దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో ఉన్న స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్లోకి వెళ్ళి వైట్ కలర్ పెద్ద డబ్బుని సెలెక్ట్ చేసుకోండి మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి ఇప్పుడు మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్రోమకి ఆప్షన్ ఉంటుంది దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇక్కడ ఎనేబుల్ ఉంది దీన్ని ఎనేబుల్ చేయండి సో మనకు అక్కడ గ్రీన్ కలర్ ఉండే కదా అది పోతుంది ఒకవేళ ఇక్కడ మీకు పోలేదు కదా అలా పోకపోతే ఇక్కడ కీ కలర్ దగ్గర ఏ కలర్ ఉందో చూసుకోండి ఇక్కడ మనకు రెడ్ ఉంది కాబట్టి పోలేదు సో ఇక్కడ మనం దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మనకు గ్రీన్ కలర్ పోవాలి కాబట్టి గ్రీన్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి ఆటోమేటిక్గా పోతుంది తర్వాత కింద లైన్ మనకు ఫిఫ్టీ ఉంది కదా దీన్ని మీరు ఒక సిక్స్టీ అట్లయితే ఉంచుకోండి ఎందుకంటే మీకు ఎడ్జెస్కి ఆ గ్రీన్ కలర్ సరిగా కనిపించదన్నమాట ఇట్లయితే బాగుంటుంది ఓకేనా సో తర్వాత ఇప్పుడు ఈ వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్టింగ్లో మనకు టెక్స్ట్ అయితే ఉంటుంది ఎల్లో కలర్లో ఓకేనా సో ఇక్కడ మీకు ఫైవ్ సెకండ్ దగ్గర దాన్ని క్లిక్ చేసి లెఫ్ట్లు ఉన్న త్రీ లైన్ త్రీ డాట్స్ ఉన్నాయి కదా అక్కడ క్లిక్ చేసి బ్రింగ్ టు ఫ్రంట్ అనే రెండో ఆప్షన్ ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకోండి ఆ టెక్స్ట్ మనకు ఈ ఎఫెక్టివ్ వీడియో పైన వస్తుంది ఇప్పుడు ఆ టెక్స్ట్ లెయర్ని క్లిక్ చేసి ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి ఆ టెక్స్ట్ ప్లేస్లో మీరు ఎవరి ఎడిటింగ్ అయితే చేస్తున్నారో సో వాళ్ళ యొక్క నేమ్ ఉంటుంది కదా దాన్ని మీరు అయితే టైప్ చేసుకోండి సో ఇట్లా మీరు టైప్ చేసుకున్న తర్వాత ఓకే పైన క్లిక్ చేయండి తర్వాత మీకు ఒకవేళ ఆ హ్యాండ్ రైటింగ్ స్టైల్ ఉన్న ఫాంట్ అనేది మీకు నచ్చకపోతే ఇక్కడ రైట్ సైడ్లో ఏ ఏ ఫాంట్ అంటే దాంట్లోకి వెళ్ళండి ఇక్కడ మీకు కొన్ని ఫ్రీ ఫాంట్స్ అయితే ఉంటాయి మీకు నచ్చింది మీరు డౌన్లోడ్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ స్టోర్ ఐకన్లోకి వెళ్తే కూడా అక్కడ మీకు చాలా ఫాంట్స్ అయితే ఉంటాయి మీకు నచ్చింది డౌన్లోడ్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకేనా సో అట్లా మీకు అందులో నేను డౌన్లోడ్ చేసుకొని సెలెక్ట్ చేసుకునే ఈ ఫాంట్స్ అన్నమాట సో ఇందులో మీరు మీకు నచ్చిన ఫాంట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుని సైజు అంతా మీరు మీకు నచ్చిన స్టైల్లో అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ నేనైతే ఈ ఫాంట్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ అడ్జస్ట్ చేసుకున్నాను తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకు ఫోటోలు వస్తున్నాయి కదా ఆ ఫోటోలు అయితే సరిగా లేవు కదా అలాంటప్పుడు ఇప్పుడు ఆ ఫోటోల్ని ఓకేనా ఇప్పుడు ఆ ఫోటోల్ని టూ ఫింగర్స్ని ఉపయోగించుకొని దాంట్లో మీకు ఆ బ్రష్ ఎఫెక్ట్ కనిపిస్తుంది కదా దాంట్లో మీకు ఎలా కావాలో అలా అడ్జస్ట్ చేసుకోండి జూమ్ చేసుకోండి జూమ్ తక్కువ చేసుకోండి మీకు నచ్చిన స్టైల్లో అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ మీకు ఆ ఫోటోలో ఎండింగ్ మూమెంట్ ఉంటుంది కదా కొద్దిగా కొద్దిగా ఎండింగ్ కన్నా ముందుగానే సో అక్కడ ఉంచేసి అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే మనకు బ్రష్ ఎఫెక్ట్ స్టార్టింగ్లో చిన్నగా వస్తుంది కాబట్టి సో మనకి ఎండింగ్ టైంలో పెద్దగా వస్తుంది కదా అలాంటి అప్పుడు మనకు ఫోటో అనేది చిన్నగా సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి అలా వైట్ ఎఫెక్ట్ కనిపిస్తుంది అనమాట సో అందుకే మనకు ఎండింగ్ దగ్గర మీరు ఈ రెడ్ మార్క్ నుంచేసి అడ్జస్ట్ చేసుకోండి సో అలా మీరు ప్రతి ఫోటోకి కూడా ఎండింగ్ ప్లేస్లో ఓకేనా మరీ ఎండింగ్ కాకుండా కొద్దిగా ముందు సైడ్కి అన్నట్టుగా అక్కడ ఉంచేసి ఈ విధంగా మీరు అడ్జస్ట్ చేసుకోండి ఇలా మీరు ప్రతి ఒక్క ఫోటోను కూడా అడ్జస్ట్ చేసుకోవాలి అలా అడ్జస్ట్ చేసుకుంటే మీకు ఈ విధంగా అయితే ప్రాపర్గా ఫోటోలన్నీ కూడా సెట్ అయిపోతాయి అన్నమాట సో మనకి ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్లో రెడ్ మార్క్ నుంచి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా అందులో నేను మీకు ఈ విధంగా మీకు బోకే పార్టికల్స్ ఎఫెక్ట్ ఇచ్చాను దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా మీరు జూమ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి వాల్యూమ్లో దానికి ఉన్న సౌండ్ని మ్యూట్లో ఉంచుకోండి మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి మొత్తం బ్లాక్ స్క్రీన్ ఉంది కాబట్టి బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి అనమాట మాట పార్టికల్స్ కూడా యాడ్ అయిపోతాయి ఫైనల్గా మీకు స్టేటస్ ఎలా వచ్చిందో చూపిస్తాను ఈ బరే ఎడిటింగ్ ఎలా వచ్చిందనేది సో ఒకసారి చూడండి మీకు ఎడిటింగ్ ఇలా అయితే వచ్చింది సో చూస్తున్నాక కదా నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చితే అయితే లైక్ చేయండి చాలా సింపుల్ అనమాట ఎడిటింగ్ చేసుకోవడం వచ్చేసి సో మనకి ఇలా ఎడిటింగ్ అయితే మొత్తం అయిపోయింది కదా తర్వాత మీరు దీనికి ఉన్న మ్యూజిక్ అనేది ఒకవేళ మీకు నచ్చకపోతే ఆ మ్యూజిక్ ప్లేస్లో మీరు మీకు నచ్చిన మ్యూజిక్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఎలా అంటే మీకు మ్యూజిక్ నచ్చింది అనుకోండి ఇంతకే ఉంచేసుకొని ఇక్కడ పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్లోకి వెళ్ళి వీడియో అయితే సేవ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు మ్యూజిక్ నచ్చకపోతే నేను ఇచ్చిన టెంప్లేట్ వీడియో ఉంది కదా దాన్ని క్లిక్ చేసి వాల్యూమ్ ఆప్షన్లో దానికి ఉన్న సౌండ్ని మ్యూట్లో ఉంచుకోండి తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు నచ్చిన మ్యూజిక్ కావాలనుకోండి స్టార్టింగ్లో మీరు ఈ రెడ్ మార్క్ నుంచి ఆడియోలోకి వెళ్ళి ఇక్కడ సాంగ్స్ పైన క్లిక్ చేయండి మీ మొబైల్లో సాంగ్స్ అన్నీ కనిపిస్తాయి మీరు దేన్నైతే యాడ్ చేసుకుందాం అనుకుంటారో సింపుల్గా మీరు దాన్ని క్లిక్ చేసుకుని ప్లస్ అకౌంట్ క్లిక్ చేసి ఆ మ్యూజిక్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అంటే ఎంపీ త్రీ సాంగ్స్ని యాడ్ చేసుకోవచ్చు సో ఇట్లా మీరు యాడ్ చేసుకున్న తర్వాత మీరు మీరు సేవ్ చేసుకోవచ్చు అనమాట లేదు ఒకవేళ మీకు మీ దగ్గర ఎంపీ త్రీ సాంగ్ కాకుండా ఒక వీడియో ఉంది ఆ వీడియోకి ఉన్న సౌండ్ మీకు కావాలనుకుంటే సో దాన్ని కూడా ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చూపిస్తాను స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళండి మీ దగ్గర ఏదైతే వీడియో ఉందో ఆ వీడియోని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ వీడియోకున్న సౌండ్ మనకు కావాలి కాబట్టి రైట్ సైడ్లో మనకు కిందికి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి ఆ వీడియోకున్న సౌండ్ ఏదైతే ఉందో అది మనకు సపరేట్ అవుతుంది ఆ వీడియో నుంచి సో మనకి ఇక్కడ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ వీడియో అవసరం లేదు కదా మనకు సాంగ్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి సో ఆ వీడియో పైన క్లిక్ చేసి డిలీట్ అయ్యని క్లిక్ చేసి వీడియోని డిలీట్ చేసుకోవచ్చు దానికిన్న సౌండ్ అయితే మనకు ఉంటుంది ఇలా మీరు మీకు నచ్చిన సాంగ్ అయినా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా నేను ఇచ్చిన మ్యూజిక్ ఉంది కదా దాన్ని మీరు ఉంచుకుంటుంటే కూడా ఉంచుకోవచ్చు అనమాట ఎడిటింగ్ అయిపోయిన తర్వాత ఎక్స్పోర్ట్ ఆప్షన్లోకి వెళ్ళి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకుని సేవ్ యాజ్ వీడియోని క్లిక్ చేసి వీడియోని సేవ్ చేసుకోండి